తమ్ములకు ఉన్నది, కొద్దిగా తమ్ములకు ఉన్నది. అది చెరువు కింద భూములు మురడు మురడు దిగాట భూములు అక్కడ దునకొచ్చింది. మళ్ళీ పుల్కేజీలు కూడా నడవడం మన బండి నడిచింది. ఇది నాదే బండి, ఇది బాబు మనదేనా? ఇది దిగబడితే ట్రాక్టర్ పడుకుంటుడు, గుండెపోతే ఎట్లా వెళ్తుంది? ఏదైనా కంటే మిషనరీ అనేది దాన్ని కెపాసిటీ బట్టే చెప్తుంది. ఏదైనా కూడా రివర్సు నాలుగు గేర్ల నాలుగు గేర్ల మెట్ల మూడు పోతే అట్లా నిండిపోతుంది అదే స్పీడు. ఆయన దివాటిని ఎగిరిస్తాడు, ఆ దివాటిని లోపుతాడు. మీరు ఆ మూలకు దిగాడు అనే దింపుతాడు ఎటు ఇట. నాలుగు లీటర్లు, నాలుగు లీటర్లు పైన కన్నా కొంచెం పెడితే నాలుగు ఉన్నారు. ఇప్పుడు పైన నేను కొనిస్తాను ఆయన సౌండ్ మీకు ఏర్పడుతుంది. రూడ్ రేటర్ లేపుతాడు ఆయన, ఆ అట్నే బురద దిగడానికి తను అట్నే ముందుకొస్తాను కదా, లేతే వాళ్ళు వెళ్తా అందుకెళ్ళి అట్లాత్రాట అట్లాత్రాట. ఆ ట్రాక్టర్స్ అప్పుడుకైనా కింద సక్క ఏది వేరే సౌండ్ బాగా వస్తుంది. గది కూడా ఎక్కడికి నాడుతుంది సౌండ్? అది ఎక్కడికి నాడుతుంది చూడు సౌండ్, అది ఎక్కడికి నాడుతుంది చూడు సౌండ్. సార్ దీనికన్నా కదే నాడుతులే తాగడానికి కారణం అదే. మనది మీడియం, మనం ఏంటంటే మినిమం ఆర్పిఎం మన బండి పోతుంది. అలా ఏంటంటే ఎక్కువ ఆర్పిఎం పెట్టారు సౌండ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు గానే డీజిల్ మైలేజ్ అయినా పీకేది గానే పీకుతుంది. దిగబడితే బండ్లు లేవా అన్న ఇంకా? మరి అది కనబడుతూనే ఉండేది. మొన్న ఇక్కడికి అత్తుండే ఒకటి ఫోర్ వీలర్ మా ఇక రమేష్, రమేష్ చేడి రమేష్ తీస్తుండే కానీ ఆయన డ్రాప్ అయితే జాంట్రీ తీసిండు మళ్ళీ సెకండ్ హ్యాండ్. ఊళ్ళో తీసిండు అని ఆయన మళ్ళీ ఎక్స్చేంజ్ పెడితే మీద ఇదే తీసుకుంటాను బండి. ఒడ్డు పోనప్పుడు ఎట్లా కుట్టుకొస్తాడు టైర్ అంటే గట్టది కావడాలి.
దిగబడి అంటే కాదు ఇట్లా దాండి రండి అమ్మన్నారు. ఇదే ఎస్పీ బండి పట్టుకుంటారు. ఎప్పుడు కొంచెం దిగాడప్పుడు కొద్ది లేపడే ఉంటుంది ఇక అట్లా లేపినప్పుడు వెళ్ళే కదా కొనుక్కొని అది దిగేవాడు అంటే హౌసింగ్లో అస్సలు ఏంది పో. అవసరం లేదు కదా సార్ ప్రతి అదే తీసుకుంటాను.